మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మున్సిపల్ 11వ వార్డులోని ప్రజలు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి 11వ వార్డు కౌన్సిలర్ సువాసిని ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ దీప్క నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వల్ల ప్రజలు బయటకు వెళ్లడం లేదు కావున ఈ రోజు నిరుపేదలందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వడం చాలా సంతోషకరమని వారు అన్నారు. ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీడాల రమేష్, టీఆర్ఎస్ నాయకులు రవీందర్ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం కరోనా వైరస్ వ్యాధి నిర్మూలన దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ సందర్భంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు మన చామకూర మల్లారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జి రాజశేఖర రెడ్డి అన్నగారి సహకారంతో ప్రతిరోజు మన మేడ్చల్లోని మున్సిపల్లోని 23 వార్డులలోని కౌన్సిలర్స్ ప్రతి ఒక్క వార్డులలోని కౌన్సిలర్లు రోజు ప్రతిరోజు బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే పేద ప్రజలకు, వలస కార్మికులకు, కూలీలకు కూడా ప్రతిరోజు భోజనం వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన మేడ్చల్ మున్సిపల్లో ఎవరు కానీ పేద ప్రజలు కానీ ఎవరు కానీ పస్తులు ఉండకుండా ఏదో ఒక విధంగా సహాయం చేయడం జరుగుతుంది. ఈరోజు కరోనా వైరస్ అనే వ్యాధి నిర్మూలన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కేంద్రంలో పేద ప్రజలు అందరూ ఇబ్బందులు గురవుతున్నారని నేను నా యొక్క సహాయంతో నా వార్డుకు సంబంధించి ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. అలాగే డాక్టర్స్కి కానీ, పోలీస్ సిబ్బందికి కానీ, శానిటేషన్ సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 11వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మన సువాసిని గారు మరియు టీఆర్ఎస్ నాయకులు రవి గారి ఆధ్వర్యంలో బియ్యము మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతిరోజు మున్సిపల్ పట్టణంలో ఎక్కడో ఒక దగ్గర కౌన్సిలర్ల ద్వారా కానీ ఇతర నాయకుల ద్వారా కానీ ప్రజలు ఎవరు కూడా ఉపాసం ఉండొద్దు, పస్తులు ఉండొద్దు అనే ఉద్దేశంతో మేడ్చల్ పట్టణంలో ప్రతి వార్డులో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 11వ వార్డు కౌన్సిలర్ అయిన సువాసిని గారు రవి గారి ఆధ్వర్యంలో ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలంటే ఒక భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన ప్రజానీకము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు, మన మంత్రి గారు పదే పదే చెప్తున్నారు సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మనం తప్పకుండా పాటించినప్పుడే ఇదేదైతే కరోనా. మన మేడ్చల్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ సువాసిని గారి ఆధ్వర్యంలో మేమందరము ఈరోజు మన వార్డు ప్రజలు ఈ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి మన లాక్డౌన్ కారణంగా ఎంతోమంది నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ మొత్తం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది. మన ఈ రాష్ట్రానికి ఎంతో సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, వైద్యులు కానీ, అలాగే మన శానిటైజర్ సిబ్బంది కానీ మనకు ఎంతో సహాయపడుతున్నారు కాబట్టి వారందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించి